హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్ళంటే ఇరు కుటుంబాల మధ్య ఓ తీయని జ్ఞాపకం. ఇక వధువరులకైతే ఇదొక అపురూపమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తుల వందేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది ఈ పెళ్లితో. ఇటీవల వివాహ కార్యక్రమంలో విచిత్ర ఘటనలతో పాటు వినూత్న విన్యాసాలు చోటు చేసుకోవడం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కొన్ని పెళ్లిళ్ళు సరదా సరదాగా జరిగితే మరికొన్ని తీవ్ర విషాదంతో పెళ్లి రోజే పెటకులయ్యేలా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం, రండి. స్వీట్ అంటే ఇష్టం లేదో, మరి పెళ్లి అంటేనే ఇష్టం లేదో? పెళ్లి స్టేజ్ పైనే పెళ్లి కొడుకుని పొట్టు పొట్టున తన్నేసింది పెళ్లి కూతురు. నార్త్ ఇండియాలో పెళ్లిళ్ళకి, సౌత్ ఇండియాలో జరిగే పెళ్లిళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ సంప్రదాయాలు చాలా వెరైటీగా ఉంటాయి కదా. అయితే నార్త్ ఇండియాలో ఓ పెళ్లి జరుగుతుంది. వారి సంప్రదాయం ప్రకారం వధూవరులిద్దరూ స్వీట్ తినిపించుకోవాలి. పెళ్లి బరాత్ తర్వాత ఈ స్వీట్ కార్యక్రమం ఉంటుంది. అలా వధువు వరుడి మెడలో వరమాల వేసి స్టేజ్పైకి తీసుకువచ్చి స్వీట్ తినిపించాలి. ఈ క్రమంలోనే రసగుల్లాను వధువు వరుడు నోట్లో పెట్టింది. ఆ తరువాత వరుడి వంతు. మరి వధువుకి పెళ్లి నచ్చలేదో, మరి ఆ స్వీటే నచ్చలేదో, రసగుల్లా తినడానికి అస్సలు ఒప్పుకోలేదు పెళ్లి కూతురు. అయినా సరే వరుడు ఊరుకోకుండా బలవంతంగా నోట్లో స్వీట్ పెట్టాడు. అంతే, వరుణ్ణి చేతులతో కొడుతూ తిడుతూ రచ్చరచ్చ చేసింది. అక్కడితో ఆగకుండా బలంగా తోయటంతో వరుడు స్టేజ్పైనుంచి కింద పడిపోయేంత పనైంది. అయినా కోపం చల్లారలేదో ఏమో, కాలుతో కూడా తన్నేసింది. ఇక వధువు తీరు చూసిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు, పెళ్లితంతు ఇంకా పూర్తి కాకముందే ఇలా చేస్తే పెళ్లయ్యాక నా కొడుకు పరిస్థితి ఏంటో అని ఆలోచించుకున్నారో ఏంటో, మీ పెళ్లి వద్దు, పెళ్లికూతురు వద్దు అని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. బాబోయ్, ఇదేం పెళ్లి కూతురు, ఒకవేళ పెళ్లైతే రోజు కోటింగ్ అవుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.